ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను చేసే వంట చికెన్ కిచడీ. చికెన్ కిచడీకి కావాల్సినవి చికెన్, గోంగూర, కడిగి పెట్టుకున్న రైస్ ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, మసాలా పౌడర్, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా పీసెస్, పచ్చిశనగపప్పు నానబెట్టి పెట్టుకున్న ఒక కప్పు కావలసినవి. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేస్తున్నాను. జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. జీలకర్ర పౌడర్ వేగింది, అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, సాల్ట్, కారం, ధనియాల పౌడర్, మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు కప్పు పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ పక్కన పెట్టుకున్న రైస్ అందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కిచడీ. బాగా కలుపుకోవాలి. అన్నీ వేసాం. ఇది సగం ఉడికాక అప్పుడు గోంగూర వేసుకోవాలి. ఇది మూత పెట్టి ఉంచుకోవాలి. ఒక 15 మినిట్స్ అయితే ఉడుకు. ఇది సగం ఉడికింది కదా, ఇప్పుడు గోంగూర వేసుకుందాం. ఇప్పుడు ఇందులో గోంగూర వేసుకోవాలి. కడిగి పెట్టుకున్నాం కదా, గోంగూర వేసుకోవాలన్నమాట. ఇక్కడ వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిపి ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు బాగా కలిపేసుకుంటే ఉడుకుతుంది. ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. చికెన్ కిచడీ రెడీ అయింది. ఇలా కప్లో వేసుకొని టేస్ట్ చేయండి. టేస్ట్ చాలా బాగుంది.